డీటెయిల్ చూస్తే టీడీపీ నేత దేవినేని ఉమ్మాను అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ చేస్తున్నారన్న ఆరోపణలతో అక్కడికి వెళ్లిన ఉమాపై గడ్డమనుగా గ్రామంలో ఉమా కారును కొందరు అడ్డుకొని దాడికి పాల్పడ్డారు. వైసీపీ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ అనుచరులే తనపైకి దాడిపై చేశారని పాల్పడ్డారని ఆరోపించారు. అయితే భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపిస్తూ జీ కొండూరు పోలీస్ స్టేషన్ ఎదుట కారులో కూర్చొని ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి తర్వాత వాహనం అద్దాలను తొలగించిన పోలీసులు దేవినేని బలవంతంగా అరెస్ట్ చేశారు. ఉమా అరెస్టుపై టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వ్యక్తిని బలవంతంగా అరెస్టు చేయడంపై టీడీపీ వర్గాలు భగ్గుమంటున్నాయి. దేవినేని ఉమాపై జరిగిన దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. దీనిపై ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు. రెండేళ్లుగా రాష్ట్రంలో మాఫియా గూండాగిరి పెరిగిందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం పోలీసులు కలిసి ప్రశ్నిస్తున్న ప్రజల గొంతు నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని రాళ్ల దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, దేవినేని ఉమాపై ఇప్పటికే దాడి జరిగినట్టుగా తెలుస్తుంది, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ కుమార్. కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ, వైసీపీ ప్రధాన ప్రతిపక్షం, అదేవిధంగా అధికార పక్షం నేతల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు లక్ష్యంగా దాడి చేసే వరకు వెళ్ళింది. ఏదైతే రాత్రి దేవినేని ఉమా మీద జరిగిన దాడి జరగటం, ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ చూస్తే ఖచ్చితంగా ఇది పక్కా వ్యూహ ప్రకారమే దేవినేని ఉమాపై దాడి జరుగునట్లు మనకి తెలుస్తుంది. టీడీపీ శ్రేణులు కూడా ఇదే ఆరోపణలు అయితే చేస్తున్నారు. టీడీపీ నేతలు పదే పదే అక్రమ మైనింగ్ జరుగుతుందని అక్కడికి వెళ్ళిన దేవినేని ఉమాపై కేసులు పెట్టడం, దాడి చేయటాన్ని కూడా తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో దేవినేని ఉమాని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన్ని వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పి ఈ రోజు 6 గంటల సమయంలో గుడివాడ నందివాడ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారని తెలుస్తుంది. నందివాడ పోలీస్ స్టేషన్ కు వెళ్లే రహదారులు అన్ని కూడా పోలీసు దిగ్బంధంలో ఉన్నాయి. సమీప స్థానికులు కూడా ఎవరైతే వాళ్ళకి ఆధార్ కార్డు ఉంటేనే వాళ్ళని కూడా అనుమతించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ దేవినేని ఉమాని నందివాడ పోలీస్ స్టేషన్ లో ఉంచుతారా లేక పలు చోట్ల తిప్పుతారా అనే ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క దిగ్బంధం అయితే జరుగుతుంది. దేవినేని ఉమాని
అరెస్ట్ ను కూడా టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, అదేవిధంగా అచ్చెన్నాయుడును కూడా తప్పుపట్టారు. ఇది ఒక పిరికిపంద చర్యగా కూడా వారు చెప్తున్నారు. కానీ దేవినేని ఉమా మాత్రం ఇది ఖచ్చితంగా తనపై దాడి, పోలీసులకు ఇప్పటి వరకు కూడా దాడి జరిగిన 3 గంటల వరకు కూడా పోలీసులు తన దగ్గరికి రాలేదని చెప్పి, వైసీపీ కార్యకర్తలను మాత్రం పంపించేసిన పరిస్థితి, తనపై గాయాలు జరిగితే నన్ను అరెస్ట్ చేయటం ఏంటి, ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కనుసైగలోనే తనపై దాడి జరిగిందని కూడా దేవినేని ఉమా ఒక ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే నిన్న ఏదైతే మీడియా సమావేశంలో తెల్లవారుజామున ఉదయం 2 గంటలకు కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఒక ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేశారు. విలేకరులు అడిగిన సమాధానంకు అసలు ఏ సెక్షన్ల కింద దేవినేని ఉమా మీద కేసులు పెట్టారు అనే దానిపై ఇంకా స్పష్టత అయితే రాలేదు. నేటి మధ్యాహ్నానికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది కుమార్. అయితే లిఖిత, అంటే కొందరు వ్యక్తులు ఉమాపై దాడి చేశారో, ఆ వ్యక్తులు ఎవరో తెలిసిందా? అసలు పోలీస్ అధికారులు ఏమంటున్నారు? ఏదైతే నిన్న దేవినేని ఉమా మీద దాడి జరిగిందో ప్రస్తుతానికి వాళ్ళందరినీ కూడా ఎవరిని కూడా అదుపులో చేసుకోలేదు. కానీ దేవినేని ఉమా మాత్రం జోగి రమేష్ తనయుడు రమేష్ కూడా ఉన్నారు అని, అదేవిధంగా దేవినేని ఉమా మీద ఖచ్చితంగా వైసీపీ మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అనుచరులు తనపై దాడి చేశారని చెప్పి ఇప్పటికే దేవినేని ఉమా పలుమార్లు చెప్తున్నారు. కానీ ప్రశాంతమైన మైలవరంలో కేవలం కావాలని దేవినేని ఉమా అల్లర్లు సృష్టిస్తున్నాడని చెప్పి వైకాపా ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ఇప్పటికే ఒక స్టేట్మెంట్ అయితే చెప్తున్నారు. అసలు కృష్ణప్రసాద్ రక్షిత ప్రాంతమైన కొండపల్లి ఖిల్లాలో ఇప్పటికీ 15 సార్లు వెళ్ళి అబద్ధం చిత్రీకరిస్తున్నారని చెప్పి, మా అనుచరులు ఎవరూ కూడా దేవినేని ఉమా మీద దాడి చేయలేదు, ఇది కేవలం కావాలని దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి పోలీసులు అయితే ఇటు దేవినేని ఉమా వర్గీయులను అదేవిధంగా వసంత కృష్ణ ప్రసాద్ వర్గీయులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. కానీ ఇంకా స్పష్టత అయితే రావాలి, ఎవరైతే దేవినేని ఉమా మీద దాడి చేశారు అనే దాని మీద స్పష్టత అయితే రావాల్సి ఉంది కుమార్. రైట్, థ్యాంక్ యూ లిఖితా.